हाय फ्रेंड्स, माय नेम इज राज, वेलकम टू तेलुगु टेक ट्यूब। ई वीडियो लो चेप्पेदि विंडोज 7 8 8.1 10 कीस नी एला एक्टिवेट चेयालन्नदि। चाला ईजीगा एक्टिवेट चेयोच्चु, अदि एलागो चूपिस्तानु चूडंडि। लास्ट टाइम विंडोज 10 एला एक्टिवेट चेयालो चेसानु, काकपोते चाला मंदिकि अवट्लेदु अन्नारु। सो अंतकन्न ईजीगा चेप्तानु चूडंडि। इक्कड स्क्रीन मीद कनिपिस्तुंदि कदा याक्टिवेटर अनि, ఈ రేర్ ఫైల్ని మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలాగ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి విండోస్ 10 ఓఎస్. ఇది అసలు ఇది కీ యాక్టివేట్ అయిందో లేదో చూద్దాం. డిస్పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, విండోస్ యాక్టివేషన్ అని ఉంది కదా, ఇక్కడ విండోస్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్. ఓకే, ఇప్పుడు ఇది కీ యాక్టివేట్ చేయాలి. డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇది. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత విండోస్ 10లో డిఫెండర్ ఉంటుంది, అలాగే విండోస్ 7లో కూడా ఉంటుంది. కాకపోతే విండోస్ 7లోది అంత వర్క్ చేయదు అంత ప్రాపర్గా, కాకపోతే 10లో చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎటువంటి మాల్వేర్స్ వచ్చినా సరే వెంటనే డిటెక్ట్ చేసి డిలీట్ చేసేస్తుంది. సో దీన్ని కూడా డిలీట్ చేసేస్తుంది. సో అందుకు ఏం చేయాలంటే, ఫస్ట్ యాంటీవైరస్ ఆఫ్ చేయాలి డిఫెండర్ని. దానికోసం సెర్చ్లో డిఫెండర్ని టైప్ చేయండి. డిఈ టైప్ చేయగానే వచ్చింది, వైరస్ అండ్ థ్రెడ్ ప్రొటెక్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓపెన్. మేనేజ్ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేయాలి. ఇవి ఆఫ్ చేయకపోతే మీరు డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత డిలీట్ అయిపోతాయి. సో దాని గురించి ఆఫ్ చేయాలి. మళ్ళీ యాక్టివేట్ అవ్వగానే మళ్ళీ ఆన్ చేసుకోవాలి. సో తర్వాత ఆన్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఫైర్ వాల్ అండ్ ప్రొటెక్షన్ ఉంది కదా, డొమైన్ నెట్వర్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డిఫెండర్ ఫైర్ వాల్ ఆఫ్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్రైవేట్ నెట్వర్క్ ఉంది కదా, ఇది కూడా ఆఫ్ చేయాలి. పబ్లిక్ నెట్వర్క్ ఇది కూడా ఆఫ్ చేయాలి. ఓకే, ఆఫ్ చేసాం కదా. వైరస్ అన్న థ్రెడ్ ప్రొటెక్షన్, ఫైర్ వాల్ అన్న నెట్వర్క్ ప్రొటెక్షన్, ఈ రెండు ఆఫ్ చేస్తే చాలు. ఓకే, యాంటీవైరస్ అయితే ఆఫ్ చేసాం. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ యాక్టివేటర్ అని వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది విండోస్ 7, ఇది 8.1, అలాగే ఆఫీస్ 2007 2013 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సేమ్ ఇదే అదే. ఇక్కడ విండోస్ 10 ఆల్ వెర్షన్స్, నేను చేసేది విండోస్ 10 కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నా. కేఎంఎస్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ రేర్ ఫైల్ ఉంది కదా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక అప్లికేషన్ వచ్చింది కదా, ఏం చేయకుండా చాలా సింపుల్, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఆర్ నో అని అడుగుద్ది, ఎస్ మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుంది, ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ నెక్స్ట్. మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, అయింది. కీ యాక్టివేట్ అయిందో లేదో చూద్దాం. డిస్పీసీ అని ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూడండి, విండోస్ యాక్టివేషన్ ఉంది కదా, దీని కింద విండోస్ ఈజ్ యాక్టివేటెడ్.
ఏం చేయకలేదు, జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేయండి అంతే చాలు, ఆటోమేటిక్గా కీ యాక్టివేట్ అవుతుంది. అలాగే యాక్టివేటర్ మీద క్లిక్ చేయండి, 7 చూడండి, ఫర్ విండోస్ 7 ఉంది కదా, ఆల్రెడీ ఇది ఎక్స్ట్రాక్ట్ చేసిందే, విండోస్ లోడర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ ఉంటుంది, ఇక్కడ విండోస్ లోడర్ అని ఉంది కదా, సేమ్ దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఈ లోడర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలా, సేమ్ ఇన్స్టాల్ చేయాలా, ఇన్స్టాల్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి, ఎస్ఆర్ నో అని అడుగుద్ది. ఇలా వస్తుంది మీకు విండోస్ 7లో అయితే. యాక్చువల్లీ నాది విండోస్ 10 కాబట్టి, సో ఇక్కడ చూడండి స్టేటస్ అన్సపోర్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. అదే ఇది 7 అనుకో, ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది, జస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కీ యాక్టివేట్ అయిపోద్ది 7. అలాగే 8 కూడా అంతే సేమ్, 8లో కూడా చూపిస్తాను చూడండి. ఓకే, దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసారా 10కి ఎలా వచ్చిందో అలా వచ్చింది. ఓకే, ఎస్ఆర్ నువ్వు అడుగుద్ది, ఎస్మే క్లిక్ చేసి సేమ్ నెక్స్ట్ 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 10కి ఎలా చేసామో సేమ్ 8కి కూడా అంతే, 7కి మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే సేమ్ ప్రాసెస్, ఉన్న అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయాలి అంతే. ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్గా కీ యాక్టివేట్ అయ్యాక ఒకటి మాత్రం మర్చిపోకుండా, కీ యాక్టివేట్ అయిన తర్వాత రిజిస్టర్డ్ కంపల్సరీ చేయాలి. ఇదేనే కాదు, ఎనీ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ అన్ఇన్స్టాల్ చేసినప్పుడు, డ్రైవర్స్ చేసిన తర్వాత, ఎప్పుడు కూడా ల్యాప్ అయినా పీసీ అయినా సరే కన్ఫర్మ్గా రిజిస్టర్ చేయాలి, అప్పుడే ప్రాపర్గా అప్లై అవుతుంది ఏదైనా సరే. సో కీ యాక్టివేట్ చేసిన తర్వాత రిజిస్టర్ చేయడం మాత్రం మర్చిపోకుండా, అలాగే డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా రిజిస్టర్ చేయాలి, అలాగే ఏదైనా సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నా సరే రీస్టార్ట్ చేయండి, అప్పుడే అది కంప్లీట్గా డిలీట్ అవుతుంది మన సిస్టమ్ నుంచి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.